కరీంనగర్ జిల్లా నగ్నూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్ మాడిశెట్టి సంతోష్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలతో చెలగాటమాడుతూ వారి సంక్షేమంపై వివక్ష చూపుతున్నాయని రైతుల కోసం ఆందోళన చేపట్టడం జరిగిందని వ్యాఖ్యానించారు. బాయిల్డ్ బియ్యం కొనమని కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం, మరోపక్క వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు అయోమయానికి గురవుతున్నారు. వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆపకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు మన రైతులు ఇల్లు అన్నమా సమస్యకి ఇది మేము పోసి వారం రోజుల నుంచి మేము ఇక్కడ పంట కొంటలేరన్న, దాదాపు పంట కోసమో నెల అవుతుంది, ధాన్యం కొనుగోలు జరగక వారం రోజులు అవుతుంది. ఏమనంటే రైస్ మిల్ అలాట్మెంట్ లేదు అని అంటున్నారు. నేను ఒక్క విషయం అడుగుతున్నాను, తెలంగాణ దేశంలా ఇప్పుడు మనది తెలంగాణ రాష్ట్రము 6వ స్థానంలో ఉన్నది. మనకన్నా ఎక్కువ పండించే పంట మనకన్నా ఎక్కువ పండించే రాష్ట్రం ఏంటిది? పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాలలో లేని ధాన్యం జాప్యము కేవలం తెలంగాణలో ఎందుకు జరుగుతుంది? మరి మనకన్నా ఎక్కువ పండించే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఒక్క గొడవన పెడుతుందా? కేంద్రం ధాన్యం కొనుగోలు చేతలేదని గొడవ పెడతాందా? సీఎం వచ్చి మాట్లాడుతాడా? మరి ఆ రాష్ట్రాలలో ఆ సీఎంలు కానీ అక్కడున్న ప్రతిపక్షాలు కానీ మాట్లాడినప్పుడు ఒక తెలంగాణ కొనుగోలు అంటే కొనుగోలు ఇక్కడ చేయకుండా వేరే దగ్గర కొంటా ఉన్నారు. కొనుగోళ్ళు ఎక్కడ జరుగుతాయి అంటే అంతర్ జరుగుతాయి అన్నాడు. మా ఊరికి వారం రోజులే ఎన్నుకున్న డైరెక్టర్ లేడు, ఎవ్వలే నమస్తే తెలంగాణ పేపర్లో మాత్రం ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమైతే ఏమైతే ఉన్నారో వాళ్ళకి తెలియాలే. కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలట, ఇడు పోతే బారదాని లేదు నగనూరు దానిలో. మా ఊరు నగనూరు, నగనూరు గ్రామంలో ఒక్క బారదాని లేదు. కుప్పలు కుప్పల వడ్లు ఉన్నాయి, కొనుగోలు అన్నీ ఉన్నాయట. ఈడేది వడ్లు పట్టే మిషన్ ఇచ్చిండు, ఏది ఇచ్చిండు, బారదాని ఇచ్చిండు, లారీలు ఇచ్చిండు, అన్ని రకాలుగా ఇచ్చిండు. పోతున్నాయి రోజు పోతున్నాయని వారం రోజులు అవుతుంది, వారం అవుతుంది. కానీ ఈయన పేపర్ల సంత పేపర్లు ఏమి ఇచ్చుకుంటాండు, కొంటా అంటుండు, దూరం అందుకుంటుందట. మరి మీరే చూడరు, ఐకేపీలో ఒక్క లారీ ఉందా? లారీ ఉందా? ఐకేపీలో ఒక్క లారీ ఉందా? ఈయన ఏమని పెట్టిండా? శనివారం రోజు జరిగిన కొనుగోలు ఇవాళ వచ్చినాయి కదా, నిన్న జరిగిన కొనుగోలు. సారీ మీ వస్తే ఏమవుతుంది? అప్డేట్ కదా మీకు వచ్చేది. ఏమొచ్చింది? కొనుగోలు అని పెట్టిండు. ఏం కొనుగోలు ఉన్నాయిడ? లారీ కనబడదా? లారీ కనబడుతుందా? అమాలీలు రోజు సతి కట్టుకుని వస్తారు ఇంట్లో. ఏం చేస్తారు? పొద్దుగాలు ఇవ్వాలి, బువ్వ తినాలి, అరే అడ్లు జోకాలి, పోవాలి. లారీ లేదు, టిఫిన్ పట్టుకొస్తారు, కూసుంటారు, తెల్లారు లేచి పీకుతారు. మళ్ళీ ఏంది వచ్చినాక ముచ్చట ఒకటి చల్ల విషయం పడతారు. ఏంది ఎవరు మేజర్ దుస్తోళ్ళు? బారదని అత్తలేదు, ఏం లేదు, మిల్లర్లు కొంటలేరు. మిల్లర్లకు ఇచ్చిన పర్మిట్ అయిపోయింది, అవి కొనదాకా మేము తీసుకోము అని ముచ్చడం మాట్లాడుతూ ఉన్నారు. ఆ ముచ్చడం మాట్లాడినప్పుడు వీళ్ళు రోజు వచ్చిపోతారు. అదొకటి, నిన్న అకాల వర్షాలు పడ్డాయి, అకాల వర్షాలకు ధాన్యం మొత్తం కొట్టుకోపోయింది. ఇటు వారేసుకుందామన్నా జాగ లేకుండా అయిపోయింది, ఐకేపీ మొత్తం పుల్ అయిపోయింది. మరి ఏం చేయమంటారు? ప్రతి గింజ గుంట, ప్రతి గింజ గుంట అని ప్రతి హామీ ఇస్తూ ఉన్నాడు కదా ఆయన. అది ఓటీపీ విషయం కూడా ఏంది? అది ఓటీపీ పార్టీ ఓటీపీ అనేది ఏం చేసిండు ఆయన? ఏవో పంపించిండు, అగ్రికల్చర్ ఆఫీసర్ను పంపించిండు ఆయన. సర్వే చేసుకోపో, ఎవడేం పెడుతురు, ఏ రైతు ఏం పెడుతుండు, పంట పెడుతుండా, ఏది పత్తి పెడుతుండా, మిర్చి పెడుతుండా, టమాటా పెడుతుండా, వరి పెడుతుండా, ఏం పెడుతుండు, ఏది తడి ఎంతున్నది, పొడి ఎంతున్నది రాసుకరా అన్నాడు. వచ్చే గ్రామ పంచాయతీలో కూర్చుంటాడు ఆయన. ఏవో గ్రామ పంచాయతీలో కూర్చుంటే తెచ్చిన సర్పంచ్ తెప్పించిన చేదాగి ఆయన ఇష్టానికి ఇష్టానికి రాసుకొని పోతే 10 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా ఇలా గుంట వెళ్తలేదా? ఓటీపీలా ఈటీపీలో వెళ్తలేదా? ఈయన చెప్తాడు మళ్ళా కొత్త మళ్ళా పెడతాడు. ఇక ఏమి రాస్తాడు? ఇక ఆయన ఇష్టానికి ఇష్టాన్ని రాసుకుంటారు. ఏమనట ఇది ఎక్కడ? రూరల్ తిమ్మాపూర్ అట ఈమె చైర్మన్. ఇక మెరుగు సేవలు అందుతుందట ఇంకా ఈమె. మరి ఇక్కడ ఏరియా రూరల్ సంబంధించిన ఇట్లేదా? ఈమె నగనూరు సంబంధించిందా లేదా? చైర్మన్ లేరా ఇక్కడ? ఏ రైతు ఏం పెడుతుండు, పంట పెడుతుండా, ఏది పత్తి పెడుతుండా, మిర్చి పెడుతుండా, టమాటా పెడుతుండా, వరి పెడుతుండా, ఏం పెడుతుండు, ఏది తడి ఎంతున్నది, పొడి ఎంతున్నది రాసుకరా అన్నాడు. వచ్చే గ్రామ పంచాయతీలో కూర్చుంటాడు ఆయన. ఏవో గ్రామ పంచాయతీలో కూర్చుంటే తెచ్చిన సర్పంచ్ తెప్పించిన చేదాగి ఆయన ఇష్టానికి ఇష్టానికి రాసుకొని పోతే 10 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా ఇలా గుంట వెళ్తలేదా? ఓటీపీలా ఈటీపీలో వెళ్తలేదా? ఈయన చెప్తాడు మళ్ళా కొత్త మళ్ళా పెడతాడు. ఇక ఏమి రాస్తాడు? ఇక ఆయన ఇష్టానికి ఇష్టాన్ని రాసుకుంటారు. ఏమనట ఇది ఎక్కడ? రూరల్ తిమ్మాపూర్ అట ఈమె చైర్మన్. ఇక మెరుగు సేవలు అందుతుందట ఇంకా ఈమె. మరి ఇక్కడ ఏరియా రూరల్ సంబంధించిన ఇట్లేదా? ఈమె నగనూరు సంబంధించిందా లేదా?
చైర్మన్ లేరా ఇక్కడ నవనూర్ సంబంధించిన లేదా ఆ లేదా సరే అది పక్కగేటూరి ఇక మా డైరెక్టర్ మాట్లాడతాడు అంతట అయిపోయనే అని మరి ఇదేందో నాకు అర్థమైతలేదు ఇదేందో నాకు అర్థమైతలేదు మరి ఈ లోలేడికల్ వచ్చినాయి మరి అలా కలిపితాలా పేనయ పంటయా అవి ఫోటోలు పేన పంటయా ఈ పంటయా మరి ఈ పంటే అన్నప్పుడు మరి ఎందుకు అయితలేవు వారం రోజుల నుంచి మేము ఎందుకు అజేస్తున్నాం ఇక ఆయన సొంత పేపర్ అని చెప్పేసి ఆయన ఇష్టం ఉన్నట్టు రాసుకుంటాడు ఓకే ఓ సామెత ఉంది కదా ఇంట్లో పిల్లానికి రాక కొనేటట్టుగా ఉంచుకున్న దానికి కూడా పడిచీర కొనిస్తాడట అట్లున్నది కథ ఇప్పుడు వీళ్ళది ఫస్ట్ నగనూరు గ్రామానికి అధికారి ఎవరు చైర్మన్ మార్కెట్ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ వీళ్ళందరూ వచ్చి రైతుకు తగిన న్యాయం చేసి వెంటనే పనులు ప్రారంభించాలి వాటిలో ఒక గింజ లేకుండా ఇక్కడికి వెళ్ళిపోవాలి మ్యాచ్ రచ్చుకొని ఇక్కడ కూర్చున్నాం మ్యాచ్ రచ్చి కూర్చున్నాం ఇక్కడ ఒక్క బస్సు వస్తలే ఒక్క బార్దాన్లే ఏమన్నా అంటే ఓటీపీ అంటారు ఓటీపీ ఎవరికి తెలుస్తుంది ఓటీపీ ఏమి తెలుస్తాయి మీ అందరూ ఊరలం కదా చదువుకుంటే నీళ్ళకి రాజకీయం చేసేవాళ్ళం కదా ఇవాళ చదువుకోకనే రైతనే కదా వ్యవసాయం చేస్తున్నాం కదా అవునా కాదా మరి ఏంది ఊరోళ్ళం ఓటీపీ అంటే ఏందో మాకు తెలియదు ఓటీపీ అంటే ఏందా నాకైతే తెలియదు నేను చదువుకోలే మరి ఓటీపీ అంటాడు అడిగితే గుర్చకిందా అమ్మ మీ దాని మీద ఆధార్ కార్డు ఏదో ఓటీపీ ఉందా అంటాడు నాకు ఆధార్ కార్డే తీసుకున్నా సార్ అప్పుడు ఓటీపీ ఏందో అని నేను అంటున్నా మరి పరిస్థితి ఏంది పరిస్థితి ఏంది ఏంటి వరియా క్వింటాల్ కంటే అర్థం కదా ఇక్కడ ధాన్యానికి రెండు ఏది బస్తాకు 2 కిలోలు కట్ చేసుకుంటారు అంటే క్వింటాల్కు ఎంత లేదన్నా 3 కిలోలు పోతుంది 4 కిలోలు పోతుంది ఈజీగా క్వింటాల్ 4 కిలోలు తరికిందని పోతుంది 4 క్వింటాలు పోతుంది అలా అయినా 4 క్వింటాలు పోనీ ఏదన్నా కానీ ఈ వర్షాలకి నష్టపోయేదానికైనా ఇద్దామని సిద్ధపడ్డం నువ్వు బాధని ఇస్తలేవు కదా ఎందుకు కొంటలేరు సరే మీరు కొండ జాపం జరిగింది అనుకుందాం వాడ పడుతుంది ఇప్పుడు వడ్లు తడిచినాయి మరి వడ్లు కటింగ్ లేకుండా కొంటారా మీరు కొన్నారు మళ్ళీ దానికి వడ్లు కటింగ్ పెడతారు కిలోలు కిలో దుబ్బు తింటారు మళ్ళీ వాళ్ళు మీకేమో రైతులు ఏమో పట్టించుకోండి నాదులు లేడు ఇక్కడ అధికారులు తక్షణం ఇక్కడ ఇక్కడ రైతన్నలు కోరుతున్నది ఏంటంటే తక్షణం ఇక్కడ వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి ఇప్పుడు మద్దతు ధరకి 100 రూపాయలు బస్తాకి ఇస్తారు కేంద్ర ప్రభుత్వమే సుధీర్ దాడికి ఇస్తుంది అమ్మాలకి 40-20 రూపాయలు ఛార్జ్ ఇస్తుంది మహిళా సంఘాలకి 40 రూపాయలు ఇస్తుంది ఈ ఐకేపీ మెయింటైన్ సొసైటీ మెయింటైన్ చేస్తే మరి నువ్వు రాష్ట్రంలో మధ్యలో ఉన్నావు అసలు నీ బాధ్యత ఏంది ఉత్తరనేనా అటు రమ్మి ఇటు ఈ రైతు దగ్గర కొని అటు కేంద్రానికి అంతే కమిషన్ వస్తాయి నీకు మరి పారారాయిలు దేశంలో ఎవరైనా కానీ వడ్లు ఏమంటుంది వడ్లు కొంటా అంటుంది కేంద్రము నువ్వేం చేస్తా అంటున్నావు పారారాయిలు పారా బాయిల్ రైస్ ఇస్తా అంటున్నావు మరి పారారాయిలు దేశం మొత్తం తినాలి కదా దేశం మొత్తం తింటలేదు మొన్నటిదాకా తమిళనాడు కేరళ రాష్ట్రాలు మాత్రమే పారారాయిలు రైస్ తిన్నాయి మరి సోయింది కదా అక్కడ రాష్ట్రాలు పండించుకుంటున్నాయి మరి అక్కడ రాష్ట్రాలు పండించుకుంటే అక్కడ ఉత్పత్తి తగ్గుతుంది పెరుగుతుంది అవసరం లేదంటుంది దేశం అసలు మొత్తానికే పారా బాయిల్ రైస్ అద్దంటుంది నువ్వు రైతు వేదికలు కట్టినావు లక్షలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు టెండర్లు వేయడానికి వస్తే రైతు వేదికలు తట్టినప్ప ఒక్కసారైనా రైతు వేదికలు పిలిచి అయ్యా మీరు పారారాయిలు ఏదో మనకు కొట్టలేదు మరి కేంద్రము అని చెప్పి వాళ్ళకి ముందస్తు హెచ్చరిక పండుగలు నువ్వు ట్రైనింగ్ చేయాలి కదా సాయిల్ టెస్ట్ చేయాలి కదా అవన్నీ ఏం చేయలేదు రైతులకు అవగాహన కల్పించలేదు మరి రైతులకు అవగాహన కల్పించినప్పుడు మరి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కదా మరి వీటన్నింటికి నువ్వు బాధ్యత తీసుకోక మంచి అయితే నాకు చెడైతే కేంద్రానికి అనుకుంటా నువ్వు నెత్తి మీద చేస్తున్నావు నువ్వు రైతుల మీద నెత్తి మీద భస్మాస్ ఉంటారేనావు తెలంగాణలో తస్మా జాగ్రత్త రైతులందరూ ఆక్రోషంతో ఉన్నారు నేను దించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి నవనూరు ఐకేపీలో ఎన్ని రోజులకు కొంటారు ఇప్పుడు ఉన్న ధాన్యాన్ని ఎన్ని రోజులకు కొంటారు వెంటనే వారం రోజులలో తడిచినా అది ఏమైనా కానీ మిగతా జిల్లాలలో కొంటారు మరి మా జిల్లాకి ఏమొచ్చింది మా మండలానికి ఏమొచ్చింది మా ఊరికేమొచ్చింది అత్యధికంగా వడ్లు కొనుగోలు చేసేది అమ్మకం చేసేది మన నవనూరు ఐకేపీ ఎందుకు కొనుగోలు చేస్తలేరు ఎవరు నిర్లక్ష్యము ఇక్కడ అధికారులు ఎప్పుడు వస్తారు 10-11 గంటలకు వస్తారు ఈరోజు మేము గుంటలేమంటారు అరే రైతన్నలు ఆకాశాన్ని చూసుకుంటా పాపం ఏడతారు కరోనా టైంలో వీళ్ళకి ఇంత ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళకి మనోధైర్యాన్ని కానీ భరోసాను ఇచ్చే కానీ కార్యక్రమం చేస్తున్నారా మీ రాజకీయం కోసమో కేంద్రాన్ని తిడుతున్నారు తప్ప
మరి అదే కేంద్రంపైన మిగతా రాష్ట్రాలు ఎందుకు విడుదల అని తెలియజేసుకుంటూ రైతన్నల యొక్క ధాన్యం చివరి గింజ కొనే వరకు మాట ఇచ్చే అధికారులు వచ్చి మాట ఇచ్చే వరకు ఇక్కడ నుంచి ధర్నా నుంచి లేచేది లేదని రైతులు అంటారు. ఇది కనిమే రూరల్ మండలంలోని నగ్నూరు గ్రామంలో రైతన్నల పరిస్థితి ఏ విధంగా ఉందంటే రైతన్న పరిస్థితి ఏ విధంగా ఉందంటే దాదాపు నెల రోజుల వడ్లు పోసి ఇక్కడ పొద్దున్న నుంచి రాత్రి దాకా వీళ్ళు ఒక అష్టకష్టాలు పడుతున్నారు. ఎప్పుడు వాన వస్తుందా అని చూసుకుంటూ ఆకాశం వైపు చూసుకుంటారు తప్ప ఇక్కడ అధికారులు వచ్చి మరి మేము ఈ విధంగా కొంటున్నాము ప్రతి గింజ కొంటాము వాళ్ళకి భరోసా ఇచ్చిన అధికారులు ఇక్కడ ఎవ్వరూ లేరు. పేరుకు మాత్రమే నాయకులు అధికారులు తప్ప వీళ్ళంతా రైస్ మిల్లు వాళ్ళకి లొంగిపోయిన అధికారులు. ఇక్కడ పోసిన నెల రోజులైతుంది వీళ్ళు అధికారులు మన రైతులు వీళ్ళు అన్న మా సమస్యకి ఇది మేము పోసి వారం రోజుల నుంచి మేము ఇక్కడ పంట కొంటలేరన్న దాదాపు పంట కోసమో నెల అవుతుంది ధాన్యం కొనుగోలు జరగక వారం రోజులు అవుతుంది. ఏమనంటే రైస్ మిల్ అలాట్మెంట్ లేదు అని అంటున్నారు. నేను ఒక్క విషయం అడుగుతున్నాను తెలంగాణ దేశంలా ఇప్పుడు మనది తెలంగాణ రాష్ట్రము 6వ స్థానంలో ఉన్నది. మనకన్నా ఎక్కువ పండించే పంట మనకన్నా ఎక్కువ పండించే రాష్ట్రం ఏంటిది పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాలలో లేని ధాన్యం జాప్యము కేవలం తెలంగాణలో ఎందుకు జరుగుతుంది. మరి మనకన్నా ఎక్కువ పండించే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఒక్క గొడవన పెడుతుందా? కేంద్రం ధాన్యం కొనుగోలు చేతలేదని గొడవ పెడుతుందా? సీఎం వచ్చి మాట్లాడుతుందా? మరి ఆ రాష్ట్రాలలో సీఎంలు కానీ అక్కడున్న ప్రతిపక్షాలు కానీ మాట్లాడినప్పుడు ఒక తెలంగాణకు వచ్చి ఏమొచ్చింది? తెలంగాణ అంత నెంబర్ వన్ స్థానంలో లేదే. మనకన్నా ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ధాన్యం కొంటారు. మన దానికి మన ప్రపంచం మన దేశం మొత్తము ఈ సమస్య ఉన్నట్టు కేసీఆర్ గారు మొన్న ధర్నా చేశారు కేంద్రం వడ్లు కొంటలేదని. మొన్నటిదాకా నేను అంటున్నానే మొన్నటిదాకా ప్రతి గింజ కొంట అని అన్నది ఎవ్వరు, మీరే కదా అన్నది. మొన్నటి ఐకేపీ సెంటర్ వచ్చి మంత్రి గారే వచ్చి ఓపెన్ చేసిన ప్రతి గింజ కొంట అని. మరి ఎందుకు కొంటలేరు? సరే మీరు కొండల జాపం జరిగింది అనుకుందాం, వాన పడుతుంది, ఇప్పుడు వడ్లు తడిచినాయి, మరి వడ్లు కటింగ్ లేకుండా కొంటారా? మీరు కొన్నారు మళ్ళీ దానికి వడ్లు కటింగ్ పెడతారు, కిలోలు కిలోలు దుబ్బు తింటారు. మళ్ళీ వాళ్ళు మీకేమో రైతులు ఏమో పట్టించుకోండి, నాదులు లేడు ఇక్కడ అధికారులు. తక్షణం ఇక్కడ రైతన్నలు కోరుతున్నది ఏంటంటే తక్షణం ఇక్కడ వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. ఇప్పుడు మద్దతు ధరకి 100 రూపాయలు బస్తాకి ఇస్తారు కేంద్ర ప్రభుత్వమే, సుధీర్ దాడికి ఇస్తుంది, అమ్మాయిలకి 20 రూపాయలు ఛార్జ్ ఇస్తుంది, మహిళా సంఘాలకి 40 రూపాయలు ఇస్తుంది ఈ ఐకేపీ మెయింటైన్ సొసైటీ మెయింటైన్ చేస్తే. మరి నువ్వు రాష్ట్రంగా మధ్యలో ఉండవు, అసలు నీ బాధ్యత ఏంది? ఉత్తరనేనా? అటు రమ్మి ఇటు రైతు దగ్గర కొని అటు కేంద్రానికి అంతే కమిషన్ వస్తాయి నీకు. మరి పారారాయిలు దేశంలో ఎవరైనా కానీ వడ్లు ఏమంటుంది? వడ్లు కొంటా అంటుంది. మాకు వారం అయ్యా ఇప్పటి వరకు లారీ కాదు, కనీసం బాగా ముడి ఇక ఎట్లా కొనుగోలు జరుగుతాయి? ఎక్కడ జరుగుతాయి? ఎట్లా జరుగుతాయి? చెప్పురయ్యా ఇది ఎట్లా జరుగుతున్నాయి? కొనుగోలు జరుగుతున్నాయి అంటున్నారు కదా, ఏముంది సజావుగా వారి ధాన్యం కొనుగోలు అంటున్నారు. మాట్లాడతారు ఇబ్బంది కావద్దంటే మేము అదే టమాటీ వల్ల వండితలేడు ఇలా ఎంత కొంటున్నారు అంటే ఏం తీసుకపోరా? మీ రాజ్యం
ఆయన ఒక్క కూట పోయి సర్వే చేసిండు, ఆయన కోసం మోదీ గారు చేయండు, మా కోసం చేరు.